వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. నమ్మి నానగోస్తే పుచ్చి బుర్రలైనట్టు, నమ్మి ఓటేస్తే మాకేం గతి పట్టిస్తే గురువిందమా అనుకుంటే రైతులు తిరగబడ్డారు. ఆరు మూడు రైతులు బగ్గుల మండిర్రు. వడ్లు సీదా తీసుకుపోయి బాండుబాబు అలియాస్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందర పోసిర్రు. వడ్లు ఒంటవా కొనవా? మరి కొనకుంటే ఎందుకు వడ్లు వండించమని చెప్పినావు? అరవిందం నువ్వు ఇడికి రావాలి, వచ్చి రైతుల కోసం చూడాలి అని చెప్పేసి బరాబరు అడుగుతున్నారు రైతులు. ఒకసారి వీడియో చూడరి. నీ ఆఫీస్ ముందు పోసినాం, నువ్వు కొంటాని అన్నావు ఆ రోజు. బండి సంజయ్, గుండు అరవింద్, నువ్వేడున్నా నువ్వు రా, నువ్వు కొను. ఆ రోజు నాడు నువ్వు ఎందుకు పొలం వేయమన్నావు, వరి ఎందుకు వేయమన్నావు? దీనికి దమ్ముంటే నువ్వు రా. ఆ రోజు వేయమన్నావు, మేము వేసినాం రైతులం. నువ్వు కొనా అని ఎందుకు అంటున్నావు? నువ్వు రా, నీ ఇంటి ముందు పోసినాం, నీ ఆఫీస్ ముందు పోసినాం. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నా కానీ ఏ ఈ తెలంగాణలో ఉన్నా, నీ ఢిల్లీలో ఉన్నా, నీకు తీసుకొచ్చి నిన్ను మరి ఆ యారుమూర్ల కూసున పెట్టి బాగా చెప్తా అట్లు కొనే బాధ్యత నీదే. ఆ రోజు ఎందుకు వేయమన్నావు? గతంలో మర్చిపోయినావా అరవింద్? ఆ రోజు ఆలు ఏం జరిగింది రైతులు? నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ రాసిచ్చినావు, రాసిచ్చిన దానికి దానికి నీకు నిరసనగా ఏం జరిగింది? ఈనాడు కూడా అదే జరుగుతుంది. రాసి పెట్టుకో అరవింద్, ఇది మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇది రైతులతో ఎవరు పెట్టుకున్నా గానీ వాళ్ళు మాత్రం బాగుపడ్డది లేదు. జాగ్రత్త, ఖబర్దా అరవింద్, గుండు అరవింద్, బండి సంజయ్, జాగ్రత్త ఉండు. సుచిరా, పసుబోటు పేరు చెప్పి దొంగ బాండ్ రాసిచ్చి గెలిచినట్టు అనుకుంటున్నావు బాండ్ బాబు? రైతులు సూటిగా గల్ల పట్టుకుని అడుగుతురుగా చెప్పు. ఈడికి ఆడికి బలితో కాన్మ వేసుకొని గాని రైతులు నీ ఇంటికి ఆడికి వస్తే ఎటు దింకపోయినావు ద్వారా? జర నేను గెలిపించిన రైతులను పట్టించుకో, గట్లా కాకుండా మీద మీద మాటలు చెప్పుకుంటే తిరుగుతానంటే నీ పదవికి నూకలు దగ్గర పడతాయి. తస్మాత్ జాగ్రత్త అంటురు నిజాంపాత్ రైతులు జనాలు.